మధురస్వరార్చనములు ఈక మనీయ కవిత్వ సంపద. అమ్మా, ఈ మధురస్వరార్చనములు ఈక మనీయ కవిత్వ సంపద. ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారములు ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారము ఈ మమకార బంధములు ఈ నదులు సరసుల్ సముద్రములు ఈ మమకార బంధములు ఈ నదులు సరసుల్ సముద్రములు నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకూరెన్. నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకూరెన్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా నది పట్ల భక్తితో, నాగరికత పట్ల ప్రేమతో ప్రత్యేకంగా మీకు సమర్పిస్తూ ఉన్న సాహిత్యంలో గోదావరి అనే కార్యక్రమంలో మొదటి భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భారతదేశంలో పుట్టడం అదృష్టంగా మనం ఎందుకు భావిస్తాం అంటే, ఇక్కడ నదిని కేవలం నది అనే అలవాటు లేదు, నదిని భగవత్ స్వరూపంగా భావిస్తాం. ప్రత్యేకించి జీవనదులలో స్నానం చేసే ముందు ఎవరైనా సరే నమస్కారం పెట్టి లోపలికి దిగుతారు. ఆ నది నీటిని కేవలం శరీరాన్ని శుభ్రం చేసేటువంటి ఒక భౌతికమైన ఉపాధిగానే భావించకుండా అది మనస్సును కూడా నిర్మలం చేసేటువంటి పవిత్రమైన పుణ్యజలంగా భావిస్తారు. అందుకే ఈ దేశంలో ప్రధానమైనటువంటి 12 నదులకి 12 సంవత్సరాలు వరుసగా ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం చెప్పిన పుష్కరాల ఏర్పాటు చేశారు పెద్దలు. అందులో మళ్ళీ 12 ఏళ్ళు దాటగానే మళ్ళీ ఆ నదికి మళ్ళీ పుష్కరాలు వస్తాయి. అలాగ 12 12 144 సంవత్సరాలు గడిచి గోదావరికి మహాపుష్కరాలు జరుపుకుంటున్నాం మన ఇవాళ. ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మనకి ఈ సందర్భంగా గోదావరి తీరంలో వెల్లివిరిసినటువంటి సాహిత్యం, గోదావరి గురించి ఇతర ప్రాంతాల వారు కూడా రాసినటువంటి సాహిత్యం, గోదావరితో సమ్మిళితమైపోయిన సాహిత్యం, ప్రధానంగా తెలుగులో అవకాశాన్ని బట్టి సంస్కృతంలో కూడా రుచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం మనం ప్రథమంగా గోదావరి, గోదావరి మీద పద్యాలు అనగానే గుర్తు వచ్చేవాడు శ్రీనాథుడు, తెలుగు కవితా శ్రీనాథుడు అని కవి సార్వభౌముడైన శ్రీనాథుడు. కాశీఖండం, భీమఖండం, పల్నాటి వీరచరిత్ర, హరవిలాసం, శృంగార నైషధం మొదలైనటువంటి మహాకావ్యాలు రచించిన మహానుభావుడు. తెలుగులో పంచకావ్యాలు అంటే శృంగార నైషధాన్ని ప్రధానంగా చెబుతారు. ఆయన కావ్యాన్ని చదవకుండా తెలుగు విద్యార్థి, సాహిత్య విద్యార్థి అయ్యే అవకాశమే లేదంటారు. ఆయన ప్రత్యేకించి కవులుగా ఏవో వర్ణనలు చేయడమే కాకుండా తెలుగువారి నాగరికత అంతటిని ఆయన కావ్యాల్లో చూపించాడు. అసలు తెలుగు వాళ్ళ భోజన పదార్థాలను శ్రీనాథుడు వర్ణించినట్టుగా మరొకరు వర్ణించలేదు. రుచికరమైనటువంటి భోజనం స్వీకరిస్తే తప్ప రసమయమైన సాహిత్యం పుట్టదు అని మనకందరికీ తెలుసున్న విషయం. అటువంటి శ్రీనాథుడు గోదావరిని గురించి ఏం చెప్పాడో, ఎటువంటి వర్ణనలు మనకు అందించాడో మనకి చెప్పడానికి ప్రస్తుతం అవధాన రంగంలో అగ్రగణ్యులు ప్రముఖ శతావధాని గండూరు దత్తాత్రేయ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారు శ్రీనాథుడు తన సాహిత్యంలో గోదావరిని ఎలా వర్ణించాడు, ప్రత్యేకించి అసలు ఈ భూమండలానికి మాత్రమే ఆంధ్రదేశం ఒక నాభిస్వరూపమని, అందులో పుట్టినటువంటి పద్మం లాంటిది గోదావరి, అందులో పుట్టిన ఆ పద్మంలో పుట్టిన మకరందమే గోదావరి జలమని, అందువలనే గోదావరి తీర ప్రాంత వాసులందరికీ కూడా మధురమైనటువంటి కవిత్వం సహజంగానే పలికిందని శ్రీనాథుడు ఎలా వర్ణించాడో ఆ రసమయమైనటువంటి పద్యస్వరూపం వారి నోట విందాం. అయ్యా గండూరు దత్తాత్రేయ శర్మ గారు, మీరు శ్రీనాథ మహాకవిని గురించి కాస్త 4 మాటలు చెప్పి మా ప్రేక్షకులకి రసమయమైనటువంటి సమయాన్ని కల్పించండి. శ్రీనాథ మహాకవి జాతికి ఆదర్శప్రాయంగా జన్మభూమిని స్మరించాడు. అంతేకాదు ఆ జన్మభూమికి పవిత్రతను సంతరిస్తున్నటువంటి మహానదులను అభివర్ణిస్తూ అందులో ప్రముఖంగా గోదావరిని అభివర్ణించాడు. ఆంధ్ర భూ భువన మధ్యము పుండరీకంబు
ఆంధ్ర భూ భువన మధ్యము పుండరీకంబు సప్త గోదావర జలము తేనే బ్రహ్మ సంవేద్యాది బహు తీర్థములు రేకులు బ్రహ్మ సంవేద్యాది బహు తీర్థములు రేకులు అకరులు అకరులు ఉప్పుడు అకరులు చారు దివ్య స్థలములు అద్భుతం అద్భుతం అకరులు చారు దివ్య స్థలములు నాలంబు లవణాబ్ది వేలా విభాగంబు నాళంబు లవణాబ్ది వేలా విభాగంబు కళ్యాణ భోగ మోక్షములు తావి కళ్యాణ భోగ మోక్షములు తావి దక్షవాటి మహాస్థానంబు కర్ణిక హంసంబు భీమనాయకుడు శివుడు హంసంబు భీమనాయకుడు శివుడు ఔచిత్యం గౌతమీ సింధు కౌంతేయ కణ్వనదులు తుల్య భాగయు జేలేరు తుమ్మి కొనలు భువన సంభావ్యమైన ఈ పుణ్యభూమి అనగా సంసార తాప శాంతి ఔషధంబు సంసార తాప శాంతి ఔషధంబు బాగుంది. దత్తాత్రేయ శర్మ గారు గోదావరి తీర వాసులే కాదు, అసలు ఊరికే గోదావరి నది మీద వంతెన మీద ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణికుడు పరవశించిపోయేంత గొప్ప పద్యం చెప్పారు. అయితే పదార్థాలు విస్తట్లో వడ్డించారు, కాసేపు రుచి చూపిస్తే ఇక ముందుకు వెళదాం. చెప్పండి. ఇందులో ఆంధ్రభూమి పద్మం కాగా, తెల్లని పద్మం కాగా, దానికి నాళము సముద్రం యొక్క చెలియలి కట్ట ఏదైతే ఉన్నదో అది నాళం. అద్భుతం. సెగ్గైలా పొడుగ్గైలా ఉంటుంది ఆ నాళము. అది ఆ పైభాగం ఉన్న రేకులున్నాయే అవన్నీ దివ్య తీర్థములు, తీర్థములన్నీ రేకులు. ఆ రేకులకు మధ్య ఉన్నటువంటి కర్ణిక దక్షవాటి దక్షారామం. ఆ కర్ణిక పైన హంసము భీమనాయకుడు భీమేశ్వర స్వామి. శివుడు తెలుపు కాబట్టి లోక వ్యాపిత పాండు దీర్ఘిత కరాలు అన్నట్టుగా ఆయన అడిగారు. లోక వ్యాపితమైనటువంటి తెల్లని కాంతి కలిగిన వాడు అన్నారు కదా, అలా ఆ శివుణ్ణి హంసతో పోల్చడం చాలా ఉచిత శోభితంగా ఉంది. అందులోనూ పుండరీకములో ఉన్నాడు అది అందులో తెల్ల హంస తెల్ల. మరి వెండికొండ నందీశ్వరుడు అన్ని తెలిపే ఇంత పుష్పం ఎంత గొప్పగా ఉన్నా అందులో మకరందం లేకపోతే ప్రయోజనం శూన్యం. అందులో మకరందం ఏమిటా అంటే సప్త గోదావర జలము తేనే. అత్యద్భుతంగా చెప్పాడు. ఈ విధంగా అటు జన్మభూమిని స్మరించుకుంటూ ఆంధ్రభూమిని స్మరిస్తూ ఇటు సప్తగోదావర జలములు తేనే అన్నాడు. అంటే సమస్తమైనటువంటి తమ ప్రవాహముల చేత ఆ భూములన్నింటినీ పండింపచేసి అందరికీ రుచికరమైన భోజన పదార్థాలను అందిస్తున్నది అని పరోక్షంగా గోదావరిని ప్రశంసించాడు. ముఖ్యంగా దత్తాత్రేయ శర్మ గారు ఈ భోజన పదార్థాలను అందిస్తుంది, అందుకు సరే వర్షం ఆధారం. అంతకంటే ముందు నదీ ప్రవాహం జీవనదులు కృష్ణా గోదావరులు మంజీరా వంటివి ఉన్న చోట వర్షం మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ఖచ్చితంగా ఏడాదిలో 2-3 పంటలు పండేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ నదుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుని తీరాలి. అసలు పుష్కరాలు పెట్టడంలో ఉద్దేశ్యం ఏదో స్నానం చేయడం, పుణ్యం సంపాదించడం, లేదా తర్పణాలు పెట్టుకుని వెళ్ళిపోవడం అనేది కాదు. అది ప్రధానమే అయినప్పటికీ అంతకంటే కూడా ప్రధానమైంది 12 ఏళ్లకోసారి ఆ నదీ తీరంలో నివసించేటువంటి ప్రజలందరూ ఆ నదీ తీరంలోనే సమావేశమై ఏదో ఆడపిల్లలందరూ ఓసారి పుట్టింటికి వస్తే సంక్రాంతికి ఇవాళ కష్ట సుఖాలన్నీ మాట్లాడుకున్నట్టుగా ఆ నది కష్ట సుఖాల గురించి ఓసారి ఆలోచించడం కోసం ఈ పుష్కరాలు ప్రధాన దాని సామాజికమైనటువంటి విషయం ఏమిటంటే 12 ఏళ్లకోసారైనా అందరూ వస్తే స్నానం చేయమన్నారండి. ఎందుకు స్నానం చేస్తే దిగితే కానీ లోతు తెలియదు, ఎక్కడ నీళ్లు లోతుగా ఉన్నాయి, ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ మెట్ట ఉంది, ఎక్కడ ఇసుక మేటేసేసింది, ఎక్కడ ఆక్రమించేశారు భూముల్ని, ఎక్కడ నది ప్రవహించకుండా చేస్తున్నారు, ఎక్కడ వరదలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మరి ఉప్పొంగిపోయింది గోదావరి లాంటివి ఎందుకు వచ్చే పాటలు బాబురాజు గారు. మరి ఇప్పుడు నది ఉన్నది వర్షం గురించిన నీటిని దాచి మనకు అందించడానికి కానీ వరదలు రావడానికి కాదు కదా. అంతే, అందుకని ఆ పండగలకి సరదాలాడేటువంటి మరదల లాంటిది లేదు కానీ వరదల లాంటిది నది కాదు కదా. ఆ సరసాయన కూడా అందరూ తెలుసుకోవాలని అలాంటి పంటలు పండితే ఆ గోదావరి తీర ప్రాంతంలో పండినటువంటి పంటలు చూడడం రకరకాల ధాన్యాలు అవి సేవించడం వల్లనే శ్రీనాథుడికి అంత కవిత్వం వచ్చింది.
అలాగే ఆ కాలం నుంచి ఆ తర్వాత కొనసాగినటువంటి రెండు మూడు తరాల పాటు కవులందరికి అదే వచ్చింది. అవును, మానవ జన్మ నీటిలో నుంచి వస్తుంది. మాతృగర్భములో అమ్మ కడుపులో ఉమ్మనీరు ఉంటే అందులో నుంచి శిశువు బయటకు వస్తుంది. కాబట్టి నీరు ఎంత ముఖ్యమైనదో మనకు జన్మతోనే తెలుస్తుంది. అలాగే శ్రీనాథుడిది మరొక మంచి వర్ణన. మరో ఎక్కడ చూచిన సరసి గోదావరి వచ్చిందంటే ఆ అమ్మవారితో పాటు అసలు భూమి అంతా పులకించిపోయి ఎక్కడ చూచిన సరసి ఎక్కడ చూచిన దేవ మందిరంబు ఎక్కడ చూచినంతటిని ఎక్కడ చూచిన పుష్పవాటికంబు ఎక్కడ చూచినన్నది మహీవలయంబున అన్యమండలం భీమమండలం బెక్కడ అన్యమండలములెక్కడ మహీవలయంబున భీమమండలం బెక్కడ అన్యమండలములెక్కడ భావన చేసి చూసిన. గోదావరి ప్రవాహం వల్ల ఒక కుటుంబంలో అత్యుత్తమురాలైన ఒక కుమార్తె జనిస్తే ఆ కుమార్తె వల్ల 10 తరములు అటు 10 తరములు ఇటు తరించినట్టు ఈ ఆంధ్రభూమిలో గోదావరి ప్రవహించడం వల్ల ఎక్కడ చూచిన సరసి ఎక్కడ చూచిన దేవ మందిరంబు ఎక్కడ చూచినంతటిని ఎక్కడ చూచిన పుష్పమాటికంబు ఎక్కడ చూచినన్నది మహీవలయంబున భీమమండలం ఎక్కడ అన్య మండలము లెక్కడ భావన చేసి చూసిన. ఎంత భక్తి పోసి చాలా మంచి మాట. ఒకటి శ్రీనాథుడు చెప్పిన దాంట్లో మనం గ్రహించవలసింది, మీరు ఇందాక అలవోకగానే అయినప్పటికీ చాలా అద్భుతమైన మాట ఒకటి అన్నారు, గోదావరి అనే అమ్మవారు వస్తుంటే అన్నారు. అమ్మవారు వస్తున్నప్పుడు అండి మనకి సంప్రదాయం ప్రకారం కూడా ఆవిడ కూడా ఎంతమంది అంతఃపుర స్త్రీలు వస్తారు, పరిచారికలు వస్తారు, మరి సప్తమాతృకలు వస్తారు, వీళ్ళెవరూ రాకుండా అమ్మవారు రాదు కదా. అలాగే విధంగా సప్తమాతృకలు వైష్ణవి బ్రాహ్మి అలాంటివి వచ్చినట్టుగా ఈ 7 పాయలుగా గోదావరి వచ్చింది అనేటువంటి భావనని మనం తీసుకుంటే ఇప్పుడు ఈ పుష్కరాలకి ప్రత్యేకంగా ఒక పూజ చేయడం దాన్ని చాలా పవిత్రంగా భావించడం ఎందుకు? దీని ఉద్దేశం ఏమిటంటే నదిలో ఏదో కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోమనం అలా కాదు, నిజానికి లక్షల మంది వెళ్ళి నదిలో రకరకాల వస్త్రాలు కానుకలుగా ఇవ్వడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. అది ఈ సందర్భంగా ప్రేక్షకులతో సహా అందరూ గ్రహించాలి దయచేసి. అందుకని ఆ నీళ్లు ఏమాత్రం కలుషితం కాకుండా చూడటం అనేది ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రధానమైన బాధ్యత. మళ్ళీ తర్వాత అయ్యో ఇంత ఉత్సవం జరిగింది, ఇన్ని కోట్ల మంది వచ్చారు, అయ్యో నది ఇలా ఇబ్బంది అయిపోయింది అని ఎవరు ఆ నదీ తీరవాసులు సహా ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే గోదావరి పుష్కరాలకు ఈసారి మహాపుష్కరాల సందర్భంగా ప్రసార మాధ్యమాలు కల్పిస్తున్నటువంటి ప్రచారం కారణంగా, పైగా ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ ఒక విశిష్టత సంతరించుకుంటూ ఉన్న కారణంగా దేశ విదేశాల నుంచి కోట్ల మంది వస్తారని అంచనా. ఇదివరకే 12 ఏళ్ల క్రితం జరిగినప్పుడే 1 కోటి మంది పైన అన్నారు, ఈసారి 4-5 కోట్లను ఊహిస్తున్నారు. మరి ఆ ఊహించినంత మంది వస్తే తర్వాత మళ్ళీ గోదావరి స్థితి మనోహరంగా ఉండాలి కానీ అపోహ చేసుకునేలా ఉండకూడదు. అది మన ప్రేక్షక మహాశైలి ప్రత్యేకంగా భక్తులైన వాళ్ళందరూ జాగ్రత్త పడి భక్తి అనేది ఎప్పుడు ఒక పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా శాస్త్రీయంగా అందరికీ మళ్ళీ అనేది ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ దాన్ని కలుషితం చేసేలా ఉండకూడదనే ప్రధానమైన సందేశాన్ని మనం గ్రహిస్తూ ఇంకొక మాట ఇందాక మీరు గదిన ఎక్కడ చూటిన చూసిన సరసి ఎక్కడ చూసిన దేవవాటికంబు ఇది ఎండల్లో ఎక్కడ చూసిన పుష్పవాటికంబు అని అది ఒక్కసారి చెప్పండి, దాని మీద ఒక మంచి మాట చెబుదాం చూసిన పుష్పవాటిక. అలాగే ఇందులో ఒకటి ప్రథమ పాదములో దేవమందిరం ఉన్నాడు, ద్వితీయ పాదములో పుష్పవాటిక అన్నాడు. ఎక్కడ చూచిన సరసి ఎక్కడ చూచిన దేవమందిరంబు ఎక్కడ చూచినంతటిని ఎక్కడ చూచిన పుష్పవాటికంబు ఎక్కడ చూచినన్నది అన్నాడు. నది తటిని సరసి ఈ మాటల ప్రయోగంలో వీటి మధ్యలో కొంచెం తేడా. మనం ఇవాళ తెలుగులో కూడా వాగు వంక ఏరు అన్న మాటలు కొంచెం తేడా. ఏరు కొంచెం పెద్దది, వాగు ఇంకా వంక అంటే కొండల మధ్యలో వచ్చిన. అలాగా నది వేరు, తటిని ఇంచుమించు అదే అర్థమైన, అదే సరసి వేరు. ఇప్పుడు పెద్ద పెద్ద చెరువుల్లో పూర్వం ఎండాకాలంలో చెరువు ఎండిపోతే మధ్యలో చలమలు తవ్వాలి లోపల. ఇవాళ ఏదో బోరింగ్ చెరువు మధ్యలో బోరింగ్ వేసినట్టుగా పూర్వం చలమలు తవ్వాలి, ఆ చలమలో నీళ్లు వాడుకునేవారు. అలాగే ఎక్కడ చూసిన పుష్పవాటికం ఉద్యానవనాలు బ్రహ్మాండంగా ఎక్కువగా ఉండేవి, నదీ తీరంలో ఉండకుండా ఎలా ఉంటారు. అంటే ఇవాళ మనం ఈ ఉద్యానవనాల పెంపకం మీద కూడా చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అవి ఉండడం వల్లే చక్కగా సుగంధం అందరికీ అందుతుండడం, ఆరోగ్యాలు బాగుండడం అనేది జరుగుతుంది. కాళిదాసు రఘువంశంలో శ్రీ మహావిష్ణువు రాముడుగా కృష్ణుడుగా భూమి మీదకి అవతరించాడు కదా,
అంటే మనకు మామూలుగా వాళ్ళకు సందేహం వస్తుంది. అవతరించడం అంటే ఏమిటండి, దిగడం కదా మామూలుగా చెప్పుకుంటే. అంటే విష్ణుమూర్తి అక్కడ లేకుండా కిందికి వచ్చేసాడా, వైకుంఠం ఖాళీ అయిపోయిందా, ఇల్లు తాళం పెట్టేశాడా లక్ష్మీదేవి విష్ణు అని ఒక సరదా అనుమానం ఒకటి వస్తుంది. కానీ భగవంతుడికి అవసరం లేదు కదా, అందుకని ఆయన ఎలా వచ్చాడో మరి. అయితే ఏమైంది, వైకుంఠంలో ఉండగా ఇక్కడ ఎలా వస్తాడు? ఔచిత్యంతో సమర్థించాలి కదా కవిత్వం అంటే ప్రధానం. అందుకని కాళిదాసు అంటాడు, తోటలో పువ్వులు తోటలో ఉండగా వాటి సుగంధం అలా వ్యాపిస్తోంది కదా, ఆ సుగంధం అలా ముందుకు వెళ్ళిపోయినా కూడా ఇక్కడ సుగంధమే తగ్గలేదు కదా. రఘువంశంలో రాముడు అవతరించిన విషయాన్ని చెబుతూ చాలా చక్కగా చెబుతాం, తోటలో పువ్వులు ఉన్నాయి అక్కడ సుగంధం బాగా ఉంది, ఆ సుగంధం గాలి కారణంగా ముందుకు వ్యాపించింది, ఎంత దూరం వ్యాపించినా ఎంత సుగంధం వ్యాపించినా ఇక్కడ సుగంధం ఏం తగ్గలేదు కదా, ఇందులోంచి ఏమో 100 గ్రాములు సుగంధం తీసావడానికి లేదు కదా. అలాగే విష్ణు వైకుంఠంలో ఉండగానే రాముడుగా అవతరించాడు. అందుకని పుష్పోద్యానాల్ని మనం కాపాడుకుంటే ఆ సుగంధభరితమైన వాతావరణం కనుక ఉంటే మనుషుల జీవితాలు ఎంత బాగుంటాయండి. అది మనం శ్రీనాథుడి నుంచి ప్రధానంగా గ్రహిద్దాం. ఇందులోను పుష్పవాటిక అనేది మానవ నాగరికతకు చిహ్నం. అంతే కదా, మరి నాగరికతను తెలియజేస్తుంది. అసలు విష్ణు సహస్రనామాల్లో పుష్పహాస ప్రజాగరహ ఆధారణల యోధాత పుష్పహాస ప్రజాగరహ పుష్పహాస అని విష్ణువు చెప్పారంటే పువ్వులు నవ్వుతున్నట్టుంటే అది శ్రీమహావిష్ణువు. అందుకే మనం పువ్వులు ఏదో దేవుడికి సమర్పించడం అనేదే కాకుండా అసలు పూల తోటలోకి వెళ్ళి ప్రతి పువ్వు నవ్వులోనూ మహావిష్ణువును చూడగలిగితే అంతకంటే భక్తి ఏముందండి. అసలు ముందు ఉద్యానవనాన్ని కాపాడుకుంటాం. వేళ పూజల పేరు మీద జరుగుతున్న ఒక ఇబ్బంది ఏమిటంటే 100 కోటి అని సంఖ్య మనకి వీరావేశం అందులో తిరుగు వాళ్ళకి బాగా అలవాటు కదా. నువ్వు 1000 పూలు పడితే నేను 100 పెడతాను, నువ్వు 100 పెడితే నేను 1 కోటి పెడతాను. అందుకే మన మహర్షులు ఇలా పోటీ పడి ప్రకృతిని పాడు చేయకుండా మంత్ర పుష్పమును పెట్టారు. అది చూసారండి, ఓం తత్ బ్రహ్మ, ఓం తద్ వాయు, ఆత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పురోన్నమః అని మంత్ర రూపంలో పుష్పం, నమస్కార రూపంలో పుష్పం, మనస్సు రూపంలో పుష్పం. అసలు మనఃపుష్పాన్ని కనుక ఇవ్వగలిగితే అంతకంటే ఏముంది పూజ వేరే దానికి. సమర్ప్యైకం చేత సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయగ నజానాతికి మొగం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. సమర్ప్యైకం చేత సరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయగ నజానాతికి మొగం. ఈ పుష్ప పూజలో మానవుల అమాయకత్వానికి శంకరాచార్య స్వామి విస్తుపోతున్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి కొండ మీద కోన మీద ఎక్కడో ఉన్నాయని చెప్పేసి స్వామివారికి ఇష్టమైన ఆ పువ్వు ఈ పువ్వు తెస్తావయో దేవాలయంలో వేరు, ఓ పెద్ద దేవాలయంలో సంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పూజల్లో జరిగేవి జరగాలి, అది వేరే విషయం. కానీ ప్రతి ఇంట్లోనూ ఇలాగే అనుకోవడం వల్ల పుష్పవాటికలన్నీ దెబ్బతింటున్నాయి కదా. మరి అప్పుడు విష్ణు సహస్రనామాల్లో పుష్పహాస అనే మాటకి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్టే కదా అని శంకరాచార్య స్వామి. అసలు మనస్సు అనే పుష్పాన్ని చేతస్సరసిజం ఎంత బాగా చెప్పారు, చేతస్సరసిజాన్ని సమర్పించి సుఖంగా ఉండకుండా మనిషి ఎందుకు ఇంత యాతన పడుతున్నాడు అన్నారు. అందుకనే నదుల తీరాల్లో ఉండే వాళ్ళందరూ ప్రత్యేకంగా ఈ ఉద్యానవనాల పట్ల కూడా శ్రద్ధ చెయ్యాలి అనేది చాలా బాగుంది అయ్యా. ఈ తర్వాత ఒక్కసారి మనం రంగం కొంచెం మారుద్దాం. అటు శ్రీనాథ కవి సారోహోవం నుంచి ఒకసారి నవయుగ కవి చక్రవర్తి జాషువా గారు గోదావరి గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఎందుకంటే కుంకుమ పంకమున్ బులుము కొన్నవి తూర్పు కొండ నెత్తముల్ పంకజ బాంధవం నరుణ పాదములను నిగడించే మింట అని సూర్యోదయం అయితే ఎంత అద్భుతమైనటువంటి పద్యం చెప్పారండి జాషువా. కుంకుమ పంకముంబులుము కొన్నవి తూరుపు కొండ నెత్తముల్ పంకజ బంధవుం అరుణ పాదములన్ని గిడించె మింట యణాంకుడు రిత్తబోయి చరణాచరమాచల సానుతటంబులెక్కి మై జింకయోద్ధాను గడ్డిగరచన్ పెను చీకటులార్చె కాకులై. ఓహో, పంకజ బాంధవుడు అన్నాడండి సూర్యుడు. నాకు ఎందుకంత ఇష్టం ఆ ప్రయోగం అంటే పంకజం అంటే బురద మంచి పుట్టింది కదా, అణగారిన వర్గాలు బలహీన వర్గాలకి ప్రతీకగా పంకజ శబ్దాన్ని వాడేటక్కడ పని కట్టుకుని ఏదో పద్మం అని అనుకుండా. పంకజ బాంధవుడు వాళ్ళకి బంధువులు లాంటి వాడు సూర్యుడు అని అది వాళ్ళ వేకువ. అందరి జీవితాల్లో బలహీనులు జీవితాల్లో వేకువ రావాలని మనం కోరుకుంటాం కదా. అటువంటి పంకజ బాంధవుడి మీద కవిత్వాన్ని పంకజ బాంధవుడే రచించినటువంటి జాషువా గురించి ఆయన చెప్పినటువంటి గోదావరి పద్యాల గురించి మనం రవిచంద్ర గారి ద్వారా తెలుసుకుందాం. చిరంజీవి రవిచంద్ర అంటున్నాను నేను, మాకంటే చాలా చిన్నవాడు కాబట్టి, కానీ మంచి వయస్సులో చిన్నవాడే కానీ మంచి పద్యాల్లోనూ సాహిత్యంలోనూ మిన్నయ్యైన వాడు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో
గొప్ప పిహెచ్డి పరిశోధన చేస్తూ ఉన్నవాడు, కూచి మంచి తిమ్మకవి రచనల మీద అపూర్వమైనటువంటి పరిశోధన చేస్తున్నవాడు, అతని విద్యార్థి దశ మొత్తం మంచి రికార్డులు సాధించడంతో పరిపూర్ణమైంది. అటువంటి రవిచంద్ర గారు ఇప్పుడు మనకి జాషువా గారు గోదావరి గురించి ఏం చెప్పారో చెప్తారు. మిత్రమా, గోదావరి ప్రాశస్త్యాన్ని అభివర్ణించిన ఎందరో మహానుభావులైనటువంటి కవుల్లో అటు శ్రీనాథుడు, ఇటు మధుర శ్రీనాథుడైనటువంటి జాషువా కూడా ఒకరు. ప్రతి వస్తువును సూక్ష్మేక్షికతో దర్శించి తన కవితా వస్తువుగా మలుచుకోగలిగిన సమర్థుడు జాషువా. అటువంటి సమర్థుడికి గోదావరి నది కూడా ఒక కవితా వస్తువుగా అయింది. అటువంటి గోదావరి నదిని అఖండ గౌతమి అనేటువంటి పేర ఒక ఖండికను రచించి ఆ గోదావరి అఖండ గౌతమి యొక్క ఖ్యాతిని ఖండఖండాంతరాలు వ్యాపించే విధంగా ఆయన అభివర్ణించిన తీరు అత్యద్భుతంగా ఉంది. శబ్దశాసనుని ద్రాక్ష కవిత్వమును కామించి ఎన్నాళ్ళులు ఆలించినావో, శబ్దశాసనుని ద్రాక్ష కవిత్వమును కామించి ఎన్నాళ్ళు లాలించినావో, విష్ణువర్ధన మహీ విభుని శాసనమును తలదాల్చి ఏ రీతి మెలగినావో, రెడ్డి రాట్ సుతుల పారాణి వన్యలు తేలువలతో యభంగి కులికినావో, చాళుక్య నృపతుల సంగరశ్రమవో కలువపు పొడి ఎంత చిలికినావో, భద్రగిరి రామ పాదుక స్పర్శనంబు గణనకెక్కిన కోటిలింగాల పూజ కలిగి పయనించు హంసికా గమన వీవు గౌతమీ గంగ రమ్ము స్వాగతము కొమ్ము గౌతమీ గంగ రమ్ము స్వాగతము గొమ్ము. చాలా బాగుంది మిత్రమా, మీరు గౌతమీ గంగ అన్నప్పుడు నా దగ్గర హార్మోనియం ఉంటే ఇంకో అర శృతి పెంచేవాడు. మంచి మంచి పెట్ట కొంచెం కోతఘనం కాదు, పెట్టా ఘనమే కోతా ఘనమే బాగుంది చాలా. పైగా రవిచంద్ర నిజంగా జాషువాలో మీ పేరుకు తగినట్టుగానే మీరు ఎన్నుకున్న కవి కూడా ఎంత తీక్షణమైన ఆవేశం ఉందో అంత చల్లదనం కూడా చల్లదనం ఉంది. ఆ కవిత్వానికి ఆవేశం చాలా ముఖ్యం, ఆవేశం లేని వాడు కవి గారాడు అసలు, అది కుదరనే కదా. కవితావేశం రవి రూపంలో ఉన్నా దాన్ని జనానికి అందించేటప్పుడు చల్లని కాంతి చేసి అందించాలి. ఇప్పుడు శాస్త్రము సూర్యుడితో సమానం, శాస్త్రజ్ఞానం అనేది సూర్యకాంతితో సమానం, దాన్ని చంద్రకాంతి చేసి జనానికి అందించడం కవి పని. ఆ సూర్యకాంతిని చంద్రకాంతి చేయాలి, సూర్యకాంతికి నేరుగా జనం తట్టుకోలేదు కానీ చంద్రుడు తట్టుకోగలడు. సూర్యకాంతి చంద్రుడి మీద పడడం వల్ల, చంద్రకాంతి మన మీద పడడం వల్ల మనం ఆహ్లాదంగా ఉన్నాం. అందుకే చంద్రుణ్ణి మనం ఆనందం కోసం వినియోగించుకుంటాం, చంద్రుడు ఉపయోగపడే వస్తువు కాదు, ఆహ్లాదకరమైన. సూర్యుడు ఉపయోగపడేటువంటి, సూర్యకాంతిలో వంట చేసుకుంటాం, చంద్రకాంతిలో వంట ఎలా చేస్తాం కానీ చంద్రుడిని చూస్తాం, రాబోయే సందమామ అంటాం, ఇంతవరకు రాబోయే సూర్యమామ అన్నవాళ్ళు లేరు, మనం బతకలేదు. అందుకని నిజంగా మీ పేరులో ఉన్నట్టుగానే మీరు ఎంచుకున్న కవిలో కూడా ఆ రవి లక్షణం చంద్ర లక్షణం రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్యంలో ఉండేటువంటి అమృతప్రాయమైన భావాలు అసలు జాషువా ముద్రలు కొన్ని ఉంటాయి, ఆ ముద్ర అందించడం బాబు. ఎందుకంటే జాషువా వంటి కవి పద్యాలు అది ఎవరు ఏమీ ఏమి చెప్పకుండా ఆ పద్యం పాడేసి ఇది జాషువా అని చెప్పచ్చు. కొన్ని ముద్రలు ఉంటాయి చెప్పండి. ఈ పద్యంలో శబ్దశాసనుడు అంటే శబ్దాన్ని శాసించిన వాడైనటువంటి నన్నయ్య మహాకవి కవిత్వాన్ని కామించి, కామించి అనేటువంటి ఒక ప్రయోగం చేయడం జరిగింది. కామించి అంటే సాధారణంగా ఇష్టపడడం, ఇక్కడ గౌతమీ గంగ అతిగా ఇష్టపడింది అని ఆయన అలా కామించి అంటే మామూలుగా ప్రేమించడం వేరు, కామించడం అంటే విపరీతంగా ఇష్టపడతాడు. గోదావరిని విపరీతంగా ఇష్టపడకపోతే శబ్దశాసనుడు అక్కడ మకాం ఎందుకు పెట్టుకుంటాడు? ఇప్పుడు మనకేదో 4-5 చోట్ల మనకి అవకాశాలు ఉన్నా ఉద్యోగరీత్యా ఎక్కడ మకాం ఉంటాం, నాకు ఆ ఊరంటే బాగా ఇష్టం అండి అక్కడ ఉంటాం అంటాం, అంటే అది అది కామించడం లాంటిది తప్పి ఉంది. అంచేత శబ్దశాస్త్రం నిజంగానే మొట్టమొదటి కావ్య నిర్మాణం చేసిన మహానుభావుడు, శబ్దాన్ని శాసించుకోలేకపోతే శబ్దాన్ని శ్వాసించిన వాడు కూడా ఆయన, శబ్దశ్వాస కూడా ఆయన. అటువంటి శబ్దశాసనుడి కవిత వైభవాన్ని కామించి ఇష్టపడి ఇంకొక విషయం ఏమిటంటే, గోదావరి నది తప్ప నన్నయ్యను చూసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు సజీవంగా. చాలా బాగుంది ఈ మాట, బాగుంది ఇది పరిశోధన. అది ఆమె ఒక్కరే మనకు ఆయన చెప్తేనే తెలుస్తుంది అట్లా. తర్వాత
ఎన్నాళ్ళు ఆయన కవిత్వాన్ని ఇష్టపడి ఎన్నాళ్ళు అలా వింటూ ఉన్నావో, తర్వాత విష్ణువర్ధనమహీ విభుడు, విష్ణువర్ధనమహీ విభుడు అంటే రాజరాజ నరేంద్రుడు, ఆయన శాసనమును తలదాల్చి, తలదాల్చి శాసనం అంటే ఏదో శిలాశాసనం కాదు మాట అండి, ఆయన మాటను తలదాల్చి ఎటు వెళ్ళమంటే అటు ప్రవహించావో అని అన్నాడు. తర్వాత రెడ్డిరాట్ సుతుల పారాణి వన్యలు తేలు అలలతో, రెడ్డి రాజుల యొక్క పుత్రులు కుమార్తెలు వాడేటువంటి ఆ పారాణి ఏ విధమైనటువంటి వర్ణన, భీకరమైనటువంటి యుద్ధం చేసి వచ్చి అలసటి పొందినటువంటి చాళుక్య వేంగి చాళుక్యులకు వాళ్ళ అలసట పోగొట్టడానికి ఒక లేపనం లాగా కలువ పుప్పొడి వచ్చేటువంటి గాలి, ఆ కలువ పుప్పొడి ఎంత చిలికావో కదా అంటాం. అలాగే భద్రాచలంలో నిలయమైనటువంటి శ్రీరామచంద్రుని పాదాలను స్పృశించి నమస్కరించి రాజమండ్రిలో ప్రసిద్ధి చెందినటువంటి కోటిలింగాల రేవులో కోటిలింగాల పూజ చేసుకుని, అంటే జాషువా గారు ఒక స్త్రీగా పురుషునిగా రకరకాలుగా వర్ణించడమే కాకుండా గోదావరిని జనక మహారాజును కూడా ఎందుకంటే రామచంద్రమూర్తి పాదాలు గడి ఆవిడండి, అందుకని రామచంద్రమూర్తి గోదావరి సాక్షాత్ జనక మహారాజుగా ఆయన భావించడం వల్ల ఆ తాత్వికత కూడా గోదావరి నీళ్లలో ఉంటుంది. అంచేత గోదావరి ప్రాంత వాసులు ఆ నీరు సేవించిన వారికి కాస్త వేదాంతం తాత్వికత, మరి జనక మహారాజు లక్షణం అంటేనే వేదాంతం కదా, ఆస్థిత జనకాదయ అన్నారు కదా, అందుకని ఆ పద్యం ముగింపులో కదండి ఈ మాట చెప్తాను. రామచంద్రుడి పాద రాజమండ్రిలో కోటిలింగాల కోటిలింగాలు, ఆ కోటిలింగాల రేవు చాలా ప్రసిద్ధి. ఇప్పుడు ఆ కోటిలింగాలు ఉన్నాయో లేవో తెలియదు, లేవు. అక్కడ ఆరుద్ర ఒక చమత్కారమైన మాట అంటాడు, కోటిలింగాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి, ఒకే ఒక లింగం మిగిలింది, అదే వీరేశలింగం అని అంటాడు. ఆధునికంగా కూడా మనం ఆ ఆరుద్ర గారి మాటని కొండగాలి తిరిగింది అన్న కవి కాబట్టి చెప్పుకోవలసింది ఏమిటంటే, ఒక నది నాగరికతలో ఆ తీర ప్రాంతంలో కోట్ల మంది పుడతారు బతుకుతారు, ఒక వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అని అంత ధైర్యంగా అంత నమ్మకంతో ఆరుద్ర ఎందుకు అన్నాడు, మనం అంతా ఎందుకు ఆమోదించాము దాన్ని, ఆ ఇదేమిటి అని ఎవరు అనలేదు, విమర్శ చేయలేదు. అంటే సంఘాన్ని సంస్కరించగలిగినటువంటి ఒక వ్యక్తి కూడా ఒక శివలింగంతో సమానం, ఒక నదితో సమానం. అటువంటి మహానుభావులందరికీ కూడా ఒక గోదావరి తీరమే కాదు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి నదీ తీరంలోనూ వెలిసిలేనటువంటి మహావ్యక్తిత్వ సంపన్నులైనటువంటి మహానుభావులకి నమస్కారం చేస్తూ ఒకసారి గోదావరి ప్రార్థన చేసి మనం సెలవు తీసుకుందాం. గోదావరి నీరమ్మిది వేదమ్ముల పుట్టి నిల్లు, గోదావరి నీరమ్మిది వేదమ్ముల పుట్టి నిల్లు, విద్వాంసులకు వాదోపవాదములకు గోదావిది, విద్వాంసులకు వాదోపవాదములకు గోదామిది, మ్రొక్కవల యుగుండెల నిండన్ శ్రీనాథ కవికి కవిత శ్రీనాథుడు జాషువాకు, శ్రీనాథ కవికి కవిత శ్రీనాథుడు జాషువాకు, లీలామృతమున్ వీణుల విందుగా పోసిన గారు శ్రీనాథుడు జాషువా విన్నాం కాబట్టి ఆశువుగా హృదయం ఒప్పొంగి ఒక మాట, శ్రీనాథ కవికి కవిత శ్రీనాథుడు జాషువాకు, లీలామృతమున్ వీణుల విందుగా పోసిన మీరాంకిత గాత్రి, మీరాంకిత గాత్రి గౌతమిన్ భజయంతున్, మీరాంకిత గాత్రి గౌతమిన్ భజయంతున్. అటు శ్రీనాథ కవికి ఇటు జాషువాకి కూడా శ్రీనాథ కవి తన లీలామృతాన్ని వీణుల విందుగా పోసింది, దాన్నే ఆవిడ గోదావరి నీరం ద్వారా అందుకుని మనకు అందించారు. అటువంటి గోదావరి నదికి మీనాంకిత గాత్రికి మరి చేపలు నిండుగా ఉండాలి, మత్స్యకారులు కూడా బతకాలి హాయిగా, అది గోదావరి మాత. అసలు మనం మామూలుగా నదులని మనం ఏదో పూజిస్తాం కానండి, మత్స్యకారులు తల్లి అండి, ఇంకో మాట అన్నాడు గంగమ్మ తల్లి, గోదారమ్మ తల్లి అని వాళ్ళ భార్యలు భర్తలను వేటకి పంపుతూ ఉంటే అమ్మ గోదారమ్మ తల్లి కాపాడమ్మా, మంగళసూత్రాలు నీ దగ్గర పెట్టావమ్మా అంటారు. నేను నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను వాళ్ళ భక్తిని. వాళ్ళు ఏదో దేవుళ్ళలా పూజించడం అని కాకుండా తల్లిలా ప్రేమిస్తారు. అందుకని నిజంగా మరి వాళ్ళకి అంకితం కావాలంటే వాళ్ళ బతుకులు బాగుండాలంటే కాస్త చేపలు కూడా బాగుండాలి బ్రహ్మాండంగా. అందుకని మీనాంకిత గాత్రి గౌతమీదేవికి మనం నమస్కారాలు సమర్పిస్తూ మళ్ళీ త్వరలోనే మరొక ప్రసిద్ధులైనటువంటి ఇద్దరు కవుల గోదావరి సాహిత్యంతో మనం కలుసుకుందాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.